గ్లోబల్ ఎంటర్‌ప్రెనర్ సమ్మిట్ లో రెండో రోజు అర్థవంతమైన చర్చ జరిగింది. అనేక అంశాలపై ప్రతినిధులు చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధిలో మహిళల వాటా పెంపుపై జరిగిన చర్చలో ఇవాంకతో పాటు చందా కొచ్చర్, చెర్రీ బ్లెయిర్, కారెన్ క్వింటోస్ తమ అభిప్రాయాలు చెప్పారు. మహిళా సాధికారతకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గ్లోబల్ ఆంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రెండో రోజు పారిశ్రామికాభివృద్ధిలో మహిళల వాటా పెంచడంపై డిస్కషన్ జరిగింది. చర్చకు మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇందులో అమెరికన్ ప్రెసిడెంట్ సలహాదారు ఇవాంకా ట్రంప్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చర్, బ్రిటన్ మాజీ ప్రధాని భార్య చెర్రీ బ్లెయిర్, డెల్ కంపెనీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కారెన్ క్వింటోస్ పాల్గొన్నారు. వివిధ అంశాలపై తమ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. టెక్నాలజీ అభివృద్ధితో మహిళలకు చాలా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయన్నారు ఇవాంకా ట్రంప్. మహిళలు విభిన్న రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సాంకేతిక రంగంలో స్త్రీలకు అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు. మహిళల్ని ప్రోత్సహించేందుకు విద్యా వ్యవస్థలో అమెరికా మార్పులు చేస్తోందన్నారు ఇవాంకా. I think in America we've become so focused on the importance of university that we've really done a disservice to a lot of people who could have had great paying jobs, who could have gone a different route, who could have learned skills and maybe had skills better suited to the work that they wanted to do and would have benefited from technical education or apprenticeship and real on-the-job training. So I think there's a tremendous opportunity in what you're describing. And విద్య, ప్రోత్సాహం, సాధికారత ఉంటే మహిళలు ఏదైనా సాధిస్తారన్నారు ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చర్. భారతదేశంలో మహిళా భాగస్వామ్యం చాలా పెరిగిందన్నారు. బ్యాంకింగ్ రంగంలో 40% మహిళలు పనిచేస్తున్నారని, ప్రస్తుతం దేశ రక్షణ శాఖ మంత్రిగా మహిళ ఉన్నారని గుర్తు చేశారు చందా కొచ్చర్. యూ డు నాట్ హ్యావ్ అ కంట్రీ వేర్ యూ హ్యావ్ 100 million ఫ్యామిలీస్ ఇంపాక్టెడ్ బై ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ of which 85% of that self help group people are women. India's economic structure is changing. It's no longer just a manufacturing or a services economy. It's now becoming an entrepreneurship economy, an economy of value chains which gives women more and more enablement to create their own niche and to start their own careers. In India we are able to put up a platform where more than 50% participants are women today. Mahilala abhirudhiki 3C formula amal cheyalannaru pratinidhulu. Confidence, capability, capital tho edaina sadhinchochannaru. Samanatvam vishayamlo mahilalni purushulu ardham cheskovalannaru. All the time shows that by empowering women, by women getting engaged in the economy, that makes for stronger economies. McKinsey recently produced a report which said that the world GDP would increase by $28 trillion if women were given equal access to economic opportunities. Of women that have master's degrees, that have started their own businesses, that we are actually rehiring back at Dell, and they're continuing to lead, you know, major organizations and functions for us, and a lot of that is enabled through a lot of these practices. GE summit tho prapancha patanlo Telangana marosari tana sthananni sustiram cheskundannaru mantri KTR. America adhyakshudi salahadaruga unna Ivanka ఈ సదస్సులో పాల్గొనటం యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు ఇవాంకా ట్రంప్. తనను అమెరికా రావాలని ఆహ్వానించారని చెప్పారు కేటీఆర్. భారతదేశానికి ఈరోజు పెద్ద ఎత్తున అమెరికన్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పటికే 100 పైచిలకు కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. ఎంతకాదన్నా ఈరోజు అమెరికా ఒక అగ్రరాజ్యం, దాని అధ్యక్షుడు చాలా రకాలుగా మన జీవితాలని అమెరికా భారతదేశాన్ని ప్రభావితం చేసే పరిస్థితి. కాబట్టి అట్లాంటి అధ్యక్షుడికి మరి సలహాదారుగా ఉన్న ఒక కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి, అంటే క్యాబినెట్ మంత్రి ర్యాంక్లో ఉన్న వ్యక్తి మన దగ్గరికి రావడం అన్నప్పుడు తప్పకుండా వారిని ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అమెరికా రావాలని చెప్పి కూడా ఆహ్వానించారు. నెక్స్ట్ విజిట్లో తప్పకుండా వచ్చి కలవాలని వారు ఆహ్వానించారు. తప్పకుండా వస్తాను. మహిళల ఆర్థికాభివృద్ధితో కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రతినిధులు. అందుకు తగ్గట్లుగా అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరగాలన్నారు.